హాయ్ చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి ఆయన ఏదైతే అనుకున్నారో ఇప్పుడు అదే జరగబోతుందా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే గనుక సుప్రీంకోర్టు తాజాగా హైకోర్టుకి ఇచ్చినటువంటి డైరెక్షన్ల ప్రకారం చంద్రబాబు నాయుడు అనుకున్నదే జరగబోతుందేమో భవిష్యత్తులో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది ఎందుకంటే ఎమ్మెల్యేలు గాని లేదా ఎంపీల మీద గాని ప్రజాప్రతినిధుల మీద గనుక క్రిమినల్ కేసులు ఉంటే వెంటనే విచారించడానికి ప్రత్యేకమైనటువంటి బెంచ్లను ఏర్పాటు చేసి ఫైనలైజ్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టుకు ఆర్డర్ ఇచ్చింది అయితే इकड़ा आर्डर इच्छा अंशा मैं तीस गत सुप्रीम कोर्ट एप्ल मत क्लीयर चयी के अभी चपम्म जी सुप्रीम कोर्ट चीफ जस्टिस एनवी रमण उ बेल सुदीर्घकाल उठी के अलगे सुदीर्घकाल उठी नेर पूरीत के वीटन प्रजाप्रतिनिधि उठे वाट फल चेयली अनेर इव जी ఇటీవల వరకు కూడా సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కి సంబంధించి ఎక్కడ కూడా ఒక అడుగు ముందుకు పడలేదు కానీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి లేఖ రాయడం జరిగింది సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్కి ఆమె లేఖ రాసిన తర్వాత ఆ లేఖకు స్పందిస్తూ ఇప్పుడు సుప్రీం కోర్టు క్లియర్ కట్ గైడెన్స్ ఆయా రాష్ట్రాల హైకోర్టులకు ఇవ్వడం జరిగింది సో ప్రత్యేకమైనటువంటి బెంచ్లను ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్నటువంటి కేసుల్ని త్వరితగతిన విచారించి తీర్పు చెప్పండి అని చెప్పి సుప్రీం కోర్టు చెప్పింది దీంతో మొట్టమొదట కొంత ఆందోళన చెందే వాళ్ళు గాని హైరాణ పడే వాళ్ళు గాని ఎవరైనా ఉన్నారంటే జగన్ మోహన్ రెడ్డి అనేది తెలుగుదేశం పార్టీ భావిస్తుంది చాలా కాలంగా కూడా జగన్ మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నారు దాదాపు 10 ఏళ్ళకు పైగా బెయిల్ మీద ఆయన ఉన్నారు అలాగే సాయి రెడ్డి కూడా బెయిల్ మీదే కొనసాగుతూ ఉన్నారు 12 13 సంవత్సరాల క్రితం ఆయన మీద ఆస్తులకు సంబంధించినటువంటి కేసు విచారణ జరుగుతుంది సిబిఐ లో గాని ఈడి లో గాని కేసు జరుగుతోంది దానికి సంబంధించి చార్జ్ షీట్లు కూడా సిబిఐ ప్రత్యేక కోర్టులో ఉండడం జరిగింది పెండింగ్ లో బెయిల్ మీద ముఖ్యమంత్రి కాగలిగారు జగన్ మోహన్ రెడ్డి సో వ్యక్తిగతమైన హాజరు నుంచి కూడా మినహాయింపు పొందుతున్నారు ఇప్పుడు సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం ప్రత్యేక కోర్టులు గాని లేదంటే హైకోర్టులు గాని ఏమైనా సరే పెండింగ్ లో ఉన్నటువంటి క్రిమినల్ కేసుల్ని వెంటనే వాటిని మీద తీర్పు ఇవ్వాలి విచారించాలి అనేటువంటి డైరెక్షన్ ఇవ్వడం తోటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక రాజకీయం అంతా కొంత వేడెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు సంబంధించి ఏపీసీఐడి కేసు బుక్ చేసి ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్ కి పంపించడం జరిగింది ఆ తర్వాత మధ్యంతర బెయిల్ మీద ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన బయటికి రావడం జరిగింది ఇది కేసుల పర్వం అనేది కొనసాగుతూ ఉంది ఇప్పుడు ఏపీసీఐడి కేసుల పర్వాన్ని చంద్రబాబు నాయుడు మీద కొనసాగిస్తూ ఉంది ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది మా ఆధారాలు ఉన్నాయి అని చెప్పి వైసీపీ చెప్తుంది కానీ ఇంతవరకు ఒక్క కేసులో కూడా షార్ట్ షీట్ లేదు ఇలేదు చంద్రబాబు నాయుడు మీద కానీ జగన్ మోహన్ రెడ్డి మీద 38 షార్ట్ షీట్లు పెండింగ్ లో ఉన్నాయి దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పైబడి ఈ షార్ట్ షీట్లు ఉన్నాయి ఆయన కంపెనీల్లోకి సూట్ కేస్ కంపెనీల్లోకి విదేశీ నిధులు వచ్చాయని జగతి పబ్లికేషన్ లో గాని ఇంద్ర టెలివిజన్ లో గాని లేదా సండూర్ పవర్ ప్రాజెక్ట్స్ గాని ఇలా హిందూ ప్రాజెక్ట్స్ గాని ఇలా రకరకాల పేర్లతోటి ఉన్నటువంటి సూట్ కేస్ కంపెనీల్లోకి విదేశీ నిధులు వచ్చాయని చెప్పి సిబిఐ ప్రాథమికంగా నిర్ధారించింది ఈడి నిర్ధారించింది సో కిట్పోకకు పాల్పడ్డారు అని చెప్పి నిర్ధారించి షార్ట్ షీట్లు కూడా దాఖలు చేయడం జరిగింది వాటి మీద డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ ఇది పొలిటికల్ మోటివేటెడ్ కేసు అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి కేసు అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది దానికి బలం చేకూరేలా ఆనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉన్నటువంటి బలంగా సీనియర్గా పనిచేసినటువంటి లీడర్లు కూడా పొలిటికల్ మోటివేటెడ్ కేసు అనేటువంటి యాంగిల్లో మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడినటువంటి వాళ్ళలో జయరాం రమేష్ కానీ లేదా ఇతరత్ర లీడర్లు కూడా చాలామంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సో దాన్ని ఎలివేట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కూడా రాజకీయ విజయవంతంగా చేయగలిగింది కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం కనుక ఇమీడియట్గా కేసులు కనుక విచారణకు వస్తే అప్పుడు సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డికి ఏమవుతుంది అనేది ఒకటైతే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలని చెప్పి రఘురామ కృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అలాగే హైకోర్టులో కూడా పిటిషన్లు వేయడం జరిగింది ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుల్ని ఇమీడియట్గా తేల్చండి అని చెప్పి ఇక పురందరేశ్వరి లెటర్ రైటింగ్ కూడా జరిగింది
పోయింది సుప్రీం కోర్టుకి సో ఈ నేపథ్యంలో అన్ని రకాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి కేసుల మీద బెయిల్ను లిఫ్ట్ చేసి విచారణ వేగవంతంగా చేయమని చెప్పేసి పోరాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బలం చేకూరేలా ఇప్పుడు సుప్రీం కోర్టు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది సో ఆ డైరెక్షన్ కొత్తది కానప్పటికీ కూడా పాతదైనప్పుడు కూడా గతంలో కూడా ఇలాంటి డైరెక్షనే సుప్రీం కోర్టు ఇచ్చింది కానీ ఇంప్లిమెంట్ కాలేదు ఇంప్లిమెంట్ కావాలంటే ప్రత్యేకమైనటువంటి బెంచ్లు కావాలి ఆ ప్రత్యేక బెంచ్లకి అవసరమైనటువంటి జడ్జీలు కూడా కావాలి నియామకం జరపాలి కానీ ఇప్పటికిప్పుడు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి జడ్జీలు నియమించేటువంటి పరిస్థితి ఉందా అంటే దాదాపు కంటి చూపు మేరలో అంటే దరిదాపుల్లో ఎక్కడా కూడా కనిపించటం లేదు సో రాబోయేటువంటి ఎన్నికలు టైం వస్తుంది ఎన్నికలు ముంచుకొస్తున్నాయి ఈ లోపలనే కేసులు ఫైనల్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా అంటే ఆ పరిస్థితి లేదు అనేది మనకు అర్థమవుతుంది కానీ 2024 ఎన్నికల లోపు జగన్ మోహన్ రెడ్డి కేసుల్ని ఫైనల్ చేయాలి జగన్ మోహన్ రెడ్డి కేసుల విచారణ ముగించాలి అనేది మాజీ ఎంపీగా ఉన్నటువంటి హరిరామ జోగయ్య కూడా హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది దాన్ని హైకోర్టు యాక్సెప్ట్ చేసింది విచారణ కూడా అంగీకరించింది సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుల మీద హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా పిటిషన్లు ఉన్నాయి ఇమీడియట్గా ఆయన కేసులు తేల్చండి 10 సంవత్సరాల పైగా బెయిల్లో ఉన్నారు వాళ్ళు బయట ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ప్రజలు అనుకూలమైనటువంటి వాతావరణంలో బతకలేనటువంటి పరిస్థితి ఉంది ప్రతికూల పరిస్థితులను వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అనేటువంటి యాంగిల్లో పురంధరేశ్వర కూడా సుప్రీంకోర్టుకి లెటర్ రాయటం జరిగింది అయితే ఆమె రాసినటువంటి లెటర్కి స్పందించిందా సుప్రీంకోర్టు లేదంటే డ్యూ కోర్సులో సుప్రీంకోర్టు హైకోర్టులని ఇమీడియట్గా విచారణ చేయమని చెప్పి ఆర్డర్ చేసిందా అని అంటే సాధారణంగా సుప్రీంకోర్టు గత 7 ఏళ్ల కాలం నుంచి కూడా చెప్తూనే ఉంది త్వరితగతిన కేసులను పూర్తి చేయండి అనేది రీసెంట్గా కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వాయిదాల కోర్టుగా మార్చొద్దు సుప్రీంకోర్టుని మీరు కేసులను త్వరితగతిన కంప్లీట్ చేయండి తీర్పులు చెప్పండి విచారణలు వినండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అలాగే మాజీ చీఫ్ జస్టిస్లుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదంటే మాజీ జడ్జిలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ చాలామంది కోర్టుల యొక్క తీరు మీద కోర్టుల యొక్క అలసత్వం మీద వాయిదాల మీద విమర్శలు చేస్తూ ఉన్నారు రీసెంట్గా మాజీ జడ్జి మదన్ కూడా ఆయన మాట్లాడుతున్నారు మాట్లాడుతూ కోర్టుల్లో ఉండేటువంటి అలసత్వం కానీ లేదంటే కోర్టుల్లో ఉండేటువంటి లోపాలు కానీ విధానపరమైనటువంటి సున్నితమైనటువంటి లోపాలు ఉన్నాయి వాటిని బేస్ చేసుకొని చాలామంది నిందితులు బయట తిరుగుతూ ఉన్నారు అనేటువంటి యాంగిల్లో మదన్ మాట్లాడటం జరిగింది రిటైర్డ్ జడ్జి సో తాజాగా అది పెద్ద సంచలనంగా మారింది న్యాయ వ్యవస్థను ప్రశ్నించేటువంటి పరిస్థితి వచ్చింది సో న్యాయ వ్యవస్థకు సంబంధించి న్యాయ వ్యవస్థలో పనిచేసినటువంటి న్యాయమూర్తులే రిటైర్ అయిన తర్వాత మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులు ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడెన్స్ తోటి ఆదేశాలతోటి ఇమీడియట్గా విచారణ చేపట్టేటువంటి అవకాశం ఉందా ఆయన్ని జైల్లో పంపించేటువంటి అవకాశం ఉందా అని అంటే ఉంది అంటున్నారు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం యథాలాపంగా సుప్రీంకోర్టు చెప్పింది దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఇదంతా కూడా కావాలని రాజకీయంగా చేస్తున్నట్టు ప్రచారంగా కొట్టిపారేస్తుంది ఆ పార్టీ సో మనం గనక కోర్టుల వ్యవహారం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి డైరెక్షన్ వీటన్నింటిని పరిశీలిస్తే ఇది తాత్కాలికంగా సంతోషపడేటువంటి సమాచారం తప్పితే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళ మీద ఇమీడియట్గా చర్యలు తీసుకునేలా విచారణ జరిగేటువంటి అవకాశం భారత న్యాయ వ్యవస్థలో ఇప్పట్లో లేదు భవిష్యత్తులో వస్తుందేమో తెలియదు కానీ సో కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇప్పట్లో వచ్చినటువంటి ఇబ్బంది అయితే లేదు కానీ బట్ ఆయన మీద ఇప్పుడు ఆయన కేసుల మీద చర్చ జరగడానికి హైకోర్టు డైరెక్షన్ అయితే పనికొస్తుందని చెప్పవచ్చు సో ఈసారి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం లేవా అనే దాని మీద మీ అభిప్రాయం తెలియజేసి వీడియో ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్.